దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మన ప్రభువు వారు మనకిస్తున్న వాగ్దానం చూడండి ఎంత శ్రేష్టమైందో. ఒకవేళ మీరు మీ సంపాదన చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుందా? సంపాదన అయితే వస్తుందా కానీ అది నిలవటం లేదా? మీరు అనుభవించే అదృష్టం తక్కువగా ఉందా? మీకు మరలా ఇబ్బందులే కలుగుతున్నాయా? సంపాదన లేదా? ఉంది కానీ కడుపార తినే అదృష్టం లేక, కోరినట్లుగా ఆనందంగా జీవించే అదృష్టం లేక ఒకవేళ వేదన పడుతున్నారా? ఈ రోజున ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా మీ కష్టార్జితాన్ని మీరే అనుభవించబోతున్నారు. ఆమేన్. మీ కష్టార్జితం పర్లుపాలు కాదు, చిల్లు సంచులు వేసినట్టు అవ్వదు. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు, మీ కష్టార్జితాన్ని అనుభవించి ఆనందంగా ఉంటారు. మరొక మాట, మీరు ధన్యులు అంటే అదృష్టవంతులు. మీరు అదృష్టవంతులు, మీకు మేలే జరుగుతుంది, కేడు జరగదు. మీరు అదృష్టవంతులు, మీకు మేలే జరిగితే ఎంత బాగుంది. ఈరోజు వాగ్దానం, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఈ వాగ్దానం నిశ్చయంగా నెరవేరునుగాక. ఆమేన్. ఇలా నెరవేరాలంటే మనం చేయాల్సిన పని ఏంటండి? మొదటి వచనం చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరికీ ఈ ధన్యతలు కలుగుతాయి అని చెప్పారు. మొదటి పని ఆయనకి భయపడుతూ భక్తి చేయాలి. మన దేవునికి మనం భయపడుతూ భక్తి చేయాలి. ఈనాడు అనేక సార్లు దేవుడంటే భక్తి ఉంది, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఇదే మాట, దేవుడంటే భక్తి ఉంది కానీ దేవుడంటే భయం లేదు. 34వ కీర్తనలో మనం పరిశీలిస్తే అందులో అంటాడు, యెహోవా భక్తులారా ఆయన ఎంత భయభక్తులు ఉంచండి. మిగతా వాళ్ళ భక్తుల గురించి మాట్లాడలేదు, దేవుణ్ణి నమ్ముకొని, నిజ దేవుణ్ణి నమ్ముకొని నిజ దేవునికి భక్తి చేస్తున్న భక్తులారా, ఆయన ఎప్పుడు మీ ముందే ఉన్నారని నమ్మండి. మన దేవుడు చూస్తున్న దేవుడు, మన దేవుడు వింటున్న దేవుడు, ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నారు అది నమ్మండి. మీరు గదిలో ఉంటే గదిలో మీతో ఉన్నారు, మీరు రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద మీతో ఉన్నారు, మీరు ఎక్కడున్నా ఆయన లేని స్థలం అంటూ ఏది లేదు కదా, ప్రతి చోట ఆయన మీతో ఉన్నారు. కనుక ఆ అవేర్నెస్, ఆ జాగ్రత్త మనకుండాలి, ఆ భయం మనకుండాలి. అమ్మో నా దేవుడు నా ప్రక్కనే ఉన్నారు, ఆయన నాతో ఉన్నారు, నేను ఇలా మాట్లాడకూడదు, నా దేవుడు వింటున్నారు, నేను ఇలాంటి పనులు చేయకూడదు, నా దేవుడు చూస్తున్నారు అనే ఆ భయం. అలా ఎవరైతే దేవునికి భయపడుతూ శ్రద్ధగా దేవుని భక్తి చేస్తారో వారికి ఈ వాగ్దానం ఫలిస్తుంది. రెండవది, ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ, ఆయన త్రోవలంటే ఆయన మార్గాలు, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి, ఆయన చెప్పినట్టుగా నడవాలి. నిజంగా ఆయన చెప్పినట్టుగా జీవిస్తే మహిమ కార్యాలు జరుగుతాయి, ఆకాశం తెరుస్తాడు మన కోసం, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కురమరిస్తాడు. మనం ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా మనం ఆయన వాక్యాలను గైకునే వాళ్ళమైతే మనం ఏది అడిగితే అది మనకు జరిగిద్ది. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో అక్కడ అంటాడు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏది అడిగితే దొరికిద్ది, ఎప్పుడు మనం ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఉంటే, మనం ఆయన వాక్యాన్ని గైకుంటూ ఉంటే మనం ఏది అడిగితే అది మన జీవితంలో చేస్తారు.
మన జీవితంలో మన ప్రతి ప్రార్థనకు జవాబిస్తారు. అంత మాత్రమే కాదు అదృష్టవంతులుగా చేస్తారు. ఖచ్చితంగా మన సంపాదన మన రాబడి మనమే అనుభవిస్తాం. మేలే జరిగింది ఇప్పుడు మనకి. ఈ మాటలు నమ్మండి. అలా జరగాలంటే మనం చేయాల్సిన ఈ రెండు మంచి పనులు గుర్తుపెట్టుకోండి. మొదటి మంచి పని ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. రెండో మంచి పని ఆయన వాక్యాన్ని గైకుంటూ ఉండాలి. మన పూర్వీకులు ఆయన వాక్యాల్ని గైకుంటూ ఉన్నారు, మహిమ కార్యాలు చూశారు. ఆయన లూకా శుభవార్త 6:46 ఏమంటారో తెలుసా? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటారు. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం చేయకుండా, ప్రభువా నాకు అది సహాయం చేయండి అయ్యా, ఇలా సహాయం చేయండి అయ్యా, నాకు ఈ కష్టం తీర్చండి అయ్యా, ఈ బాధ తీర్చండి అయ్యా అని ప్రభువా ప్రభువా అని మనం పిలవటం అది వేస్ట్ అంటున్నారు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రకారం చేయకపోతే మన ప్రార్థన ఆయన వినరు. అంతే, ఆయన చెప్పిన మాట ప్రకారం చేశామో పట్టజాలను అంత విస్తారంగా దీవిస్తారు. మలాకీ గ్రంథంలో 3:10 ఆయన అంటారు, ఇలాగున చేసి మీరు నన్ను శోధించిన ఎల్లా, శోధించడం అంటే ప్రార్థించిన ఎల్లా, ఇలాగున చేసి ఎలాగ ఆయన చెప్పినట్టుగా చేసి ఆయన్ని మనం శోధిస్తే ప్రార్థిస్తే నేను ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మీ మీద కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నారు. మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. ఆయన ఏం చెప్తున్నారో చూడండి, నేను చెప్పినట్టుగా చేసి నన్ను ప్రార్థిస్తే ఆకాశం తెరుస్తా మీకోసం, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తా. ఎంత బాగుందండి. కనుక ఆయన అలాంటి దీవెన కుమ్మరించాలంటే ఆయన వాక్య ప్రకారం జీవిస్తే ఎంత బాగుండు. కనుక రెండు పనులు చేద్దాం. ఒకటి, ఆయనకి భయపడుతూ భక్తి చేద్దాం. రెండు, ఆయన త్రోవలు అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుద్దాం. అలా నడిస్తే ఖచ్చితంగా ఈరోజు దేవుడు చెప్పే వాగ్దానం నిశ్చయంగా మీ చేతుల కష్టార్జితం మీరే అనుభవిస్తారు. మీకు ఎప్పుడు మేలే జరిగింది, మీరు అదృష్టవంతులవుతారు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మంచి దేవుడు నడవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఖచ్చితంగా వీరి చేతుల కష్టార్జితం వీరే అనుభవించాలయ్యా. అయ్యా, అలాంటి కృపనివ్వండి. వీరిని అదృష్టవంతులుగా చేయండి. ఎప్పుడు వీరికి మేలే జరుగునట్లుగా కృపదాయిచ్చామని ఈ కొద్ది మనవులు నసురుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.